शुक्ल अंबरधरम विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्याये सर्वविघ्नोपशान्तये। ప్రపంచవ్యాప్తంగా పురాతత్వ తవ్వకాలలో లభించే గణేష ప్రతిమలు ప్రాచీన ప్రపంచంలో విశ్వవ్యాప్తమైన ఆరాధ్యమైన దైవంగా పూజించి గౌరవించబడ్డాడని తెలుస్తుంది. ఈ రోజుకి మన భారతదేశంలోనే కాకుండా మలేసియా, ఫిలిప్పీన్, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, ఫిజీ, గయానా, మారిషస్, ట్రానిడాడ్, ఇంకా చాలా దేశ విదేశ ప్రాంతాల్లో ఆరాధించబడుతున్న సర్వగణ పూజితుడుగా కైలాస పర్వతం జన్మస్థానంగా పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా తమ్ముడు దేవ సైన్యాధ్యక్షుడైన కుమార కార్తికేయునితో వెలుగొందే గొప్ప గణాధిపత్యుడుగా పూజితుడు, గొడ్డలి, పాశము, గండ్రగొడ్డలిని ఆయుధాలుగా శక్తివంతంగా వినియోగించగల యుద్ధ నిపుణుడుగా, ఏ అడ్డంకులనైనా తీసివేయగల సమర్థుడుగా, విఘ్న నివారక దైవంగా ప్రఖ్యాతంగా పూజింపబడే దైవంగా, అతి ప్రాచీన కాలం నుంచి కూడా గణపతి నామధేయం గల దైవం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. గజానన అనే బిరుదును అత్యంత దురాశ కలిగిన లోభాసుర లేక గజాసుర అనే రాక్షస పేరు కలిగిన గజాసురుణ్ణి తన దురాశ చేత శివుణ్ణి తన దగ్గరే ఉంచుకోవాలనుకున్న కారణంగా విష్ణుదేవుడు నందీశ్వరుని చేత సంహరింపజేసి అతని శిరస్సును అంటే అతని కిరీటాన్ని గజానన అనే కీర్తి కిరీటాన్ని పొందడం ముందు ముందు బాగా వివరిస్తాను. గణపతిగా అనగా గణాలకు చక్రవర్తిగా ఉండి వక్రతుండ అనే పేరును మాచ్చర్యాసుర అనగా తీవ్రమైన అసూయ కలిగిన రాక్షసరాజు వక్ర మార్గాలతో ప్రజలను పీడిస్తూ ఉంటే వాణ్ణి వదించి ఆ పేరును పొందినట్లు తెలుస్తోంది. ఏకదంత అనే బిరుదును నేనే అన్నిటినీ ఏలాలి, ఇంకెవరూ నా ముందు ఉండరాదనే మదాసుర అనే తీవ్రమైన అహంకార రాక్షసుని వధించి ఆ బిరుదును పొంది లోకక్షేమం కలిగించినట్లుగా మనకు తెలుస్తుంది. మహోదర అనే బిరుదును తీవ్రమైన మోహంలో పడి ప్రజలను పీడించే మోహాసుర అనే రాక్షసుని వధించి వాని మోహంతో బాధింపబడిన స్త్రీ ప్రజలను రక్షించి ఆ బిరుదును పొందినట్లు తెలుస్తోంది. మోహాన్ని పోగొట్టే బ్రహ్మజ్ఞానం గల బ్రహ్మ తేజస్సు కలిగిన స్వరూపునిగా కీర్తిని పొందినట్లు తెలుస్తోంది. లంబోదర అనే బిరుదును క్రోధాసుర అనే రాక్షసుని సంహరించి అతని చేత పీడింపబడుతున్న ప్రజలను రక్షించిన లంబోదర రూపిగా గణనాయకుణ్ణి తలచడం కూడా విశిష్టంగా ఉంది. ఈ స్వరూపం బ్రహ్మజ్ఞాన స్వరూపంగా బ్రహ్మ తేజస్సును కూడుకొని ఉన్నది. కామాసురుడనే రాక్షసుడు వాని కామం చేత ప్రజలను పీడిస్తుంటే వానిని వికట రూపంతో సంహరించినందుకు వికట అనే బిరుదును కలిగి నెమలి వాహనుడైన ఆకాశ వాహనునిగా ప్రజలను రక్షించిన దైవంగా కూడా కీర్తిని పొందాడు. ఇది కార్తికేయ సైనికాధ్యక్ష శక్తిని కలిగి ఉన్న స్వరూపంగా ఉన్నది. ఈ ప్రపంచంలో అన్నీ నా స్వాధీనములే అనే రాక్షసుని వధించి అన్నిటిలోనూ నేనే అగ్రగణ్యుణ్ణి అనే మోహాసురుణ్ణి అనేక విష్ణుమాయల చేత విఘ్నమును కలిగించి సంహరించి లోకానికి మేలు కలగజేసిన విష్ణుస్వరూపమైన విఘ్నరాజుగా ఆదిశేషుతో ఉండే దివ్య స్వరూపంగా కీర్తింపబడింది. అభిమానాసుర అనే రాక్షసుని అహంకారాన్ని నాశనం చేసి బూడిద చేసిన శివస్వరూపంగా కీర్తి గడించిన ధూమ్రవర్ణ అనే శివస్వరూపంగా కీర్తించబడ్డాడు. ఈ 8 రకాల వినాయక వర్ణనలలో ప్రజాక్షేమమే ముఖ్య కర్తవ్యంగా కీర్తి గడించిన దివ్యస్వరూపాలుగా వినాయకుడు దర్శనమిస్తాడు. వినాయక చవితి కథలో వివరించిన ప్రాచీన కథను ముందు విని తర్వాత ఆ కథలోని చారిత్రక చరిత్రను స్పష్టంగా తెలుసుకుందాం. ముందు ఈ వినాయక చవితి పురాణ కథను వినండి. మునుపు నైమిషారణ్యంలో అంటే ఉత్తరప్రదేశ్లో విష్ణుదేవుని పుణ్యభూమిగా కీర్తి చెందిన ప్రదేశంలో సత్రయాగం చేసే శౌనకాది మహామహర్షులకు సకల పురాణ కథలు తెలిసిన మహాపండితుడైన సూత మహాముని విఘ్నేశ్వర ఉత్పత్తి, చంద్రదర్శన దోషము, దాని శాప విముక్తి గురించి ఇలా చెప్పడం మొదలు చేశాడు. పూర్వము గజరూపంలో ఉన్న రాక్షసేశ్వరుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేసి శివుని చేత ఎల్లప్పుడూ తన కడుపులోనే శివునిగా నీవు వశించి తనను కాపాడాలని కోరగా శివుడు అలాగే అని అతని కడుపులో ఉండి అతన్ని కాపాడుతూ ఉండెను. కైలాసంలో పార్వతీదేవి
తన భర్త శివుని జాడ తెలియక వెదుకుతూ చివరకు శివుడు గజాసుర గర్భస్థుడై ఉండుట తెలుసుకొని పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి ఓ మహానుభావ పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కుసంగితివి ఇప్పుడు కూడా ఉపాయము చేత ఎలాగైనా రక్షింపమని విలపించగా హరి ఆ పార్వతీదేవిని ఊరడించి కైలాసంలో ఉండుము నేను పోయి శివుని తెత్తునని పలికి బ్రహ్మాది దేవతలను వెంటబెట్టుకుని నందిని గంగిరెద్దుగా అలంకరించి విచిత్రములైన దివ్య గంభీర వాద్యములను ధరించి చిరుగంటల గొలుసును సన్నాయిని దాల్చి జగన్మోహనంబుగా నాడించుచు గజాసురపురము చేరగా ఆ వింత నృత్యము తాను చూడవలేనని తన భవనము ముందు ఆ నృత్యం ఆడించమని నియమించగా బ్రహ్మాది దేవతలు తమ వాద్య విశేషంబులు భీరుగొల్ప విష్ణువు చిత్ర విచిత్ర రీతుల గంగిరెద్దును నాడించగా ఆనందపడిన గజాసురుడు పరమానందభరితుడై మీకేమి కావలయును అనగా విష్ణువు ఇది శివుని వాహనమైన నంది సాక్షాత్తు నందీశ్వరుడే శివుని కొరకు వచ్చాడు ఆయనను ఇప్పించడానికి నేను వచ్చాను ఇవ్వమనగా తనకు మరణము తప్పదని తెలుసుకొని గజాసురుడు నా శిరస్సు లోకపూజితముగా చేసి నా చర్మమును నీవు ధరింపమని ప్రార్థించగా విష్ణువు నందీశ్వరునికి ఆజ్ఞ ఇవ్వగా నందీశ్వరుడు గజాసురుణ్ణి చీల్చి సంహరించగా మహేశ్వరుడు విడుదలై విష్ణువును స్తుతించగా హరిదేవుడు దుష్టాత్మలకిట్టి వరంబులను ఇయ్యజాలదు అని ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లే అగునని ఉపదేశించి ఈశ్వరుణ్ణి బ్రహ్మాది దేవతలను వారి వారి స్థానములకు వీడ్కొలిపి తాను వైకుంఠమునకు ఎగగా శివుడు నందీశ్వరునికి కైలాసము సమీపించను భర్త రాకను దేవాదుల చేవిని నలుగు పిండిన ఒక బాలుని చేసి ప్రాణము పోసి కైలాసము వాకిటి దగ్గర కావలు నుంచి త్వరగా అభ్యంగన స్నానమిడి సర్వాభరణములు ధరించి నిరీక్ష చేయుచుండగా కైలాసములోకి ప్రవేశించబోయిన నందీశ్వర సమేతులను ఆ బాలుడు అడ్డగించగా శివుడు కోపావేశుడై త్రిశూలముచే బాలకుని కంఠము నుదిమి లోనికేగగా అంత పార్వతీదేవి అతడు మన బాలుడేనని విషయము తెలుసుకుని దుఃఖమునుండగా శివుడు ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడని పేరు పెట్టి ఉమామహేశ్వరులు పుత్రప్రేమతో ఆ బాలుని పెంచుకునుచుండగా గజాననుడు అత్యంత పరమభక్తితో తల్లిదండ్రులను సేవించి కీర్తివంతుడయ్యను అని సూత మహాముని చెప్పిన ఆ పురాణ కథలోని నిగూఢమైన పరమ పవిత్రమైన చరిత్రను మనము ఇప్పుడు గమనిద్దాం. వినాయక చవితి విఘ్నేశ్వరుని చరిత్ర. భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి రోజు వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకు సంతానంగా పుట్టిన రోజుగా జరుపుకునే పర్వదినం గణేశోత్సవ్గా హిందువులు జరుపుకుంటారు. 11 రోజులుగా జరిగే ఈ పూజాది కార్యక్రమాల క్రమంలో గణేశ ప్రార్థనలు, గణేశ వేదమంత్ర శ్లోక పఠన పారాయణలు ఒక గొప్ప వ్రతంగా జరుపుకుంటారు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. సాధారణంగా ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ శుక్ల చవితి రోజు ఈ గణేశ వ్రతం ప్రారంభమవుతుంది. మాచిపత్రం, బృహతిపత్రం, బిల్వపత్రం, దూర్వాపత్రం అంటే గరిక, దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త, బదరీపత్రం అంటే రేగు, అపామార్గపత్రం అంటే ఉత్తరేణి, తులసీపత్రం మామిడి ఆకులు, కరవీరపత్రం అంటే గన్నేరు పత్రాలు, విష్ణుక్రాంతం అంటే శంఖపుష్పాలు, దాడిమీపత్రం అంటే దానిమ్మ, దేవదారు పత్రం, మరువక పత్రం అంటే మరువం, సింధువార పత్రం అంటే వావిలి, జాజిపత్రం, గండకీ పత్రం అంటే కామంచి ఆకులు, సెమీపత్రం అంటే జమ్మి ఆకులు, అశ్వత్థపత్రం అంటే రావి ఆకులు, అర్జునపత్రం అంటే తెల్లమద్ది పత్రాలు, అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు. ఈ 21 రకాల ఆయుర్వేద దివ్య ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి ఈ దినాల్లో పూజిస్తారు. వినాయకుడు ఆయుర్వేద మూలికా జీవ ఔషధ అమృతములను భక్తులకు ఇచ్చి ఆరోగ్యాన్ని కలిగించే దైవంగా కూడా మనకు ఉన్నాడని తెలుస్తుంది. సూత మహాముని, సౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని చరిత్ర మనకు చెప్పిన విధానాన్ని బట్టి ఏనుగు గుర్తుగల సమూహానికి చెందిన గజరాజ, గజరాజాసుర, గజాసుర అన్న పేరుగల ఒక రాజు రాక్షసుడైనప్పటికీ శివుని తన తపస్సు భక్తి ప్రపత్తులతో మెప్పించి శివదేవ ఈ రాజ్యంలో నిలిచి మాతో ఉండుమని ఇక ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని వరం కోరి శివుణ్ణి వారి దేశంలోనే మాట చేత నిలిపేసుకున్నాడు. ఎన్నాళ్లకు రాకుండా ఆ ఏనుగు చిహ్నం గల రాజనగరంలోనే శివుడు ఉండిపోవడం చేత పార్వతీమాత నందీశ్వర గణంతో విష్ణువు వద్దకు వెళ్ళి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తెల్లని పరమశోభిత వస్త్రం ధరించి
దేదీప్యమానమైన తెలుపు వర్ణంతో శోభిస్తూ ప్రసన్నవదనం కలిగి పరాక్రమమైన చతుర్భుజ బలం కలిగిన విష్ణువును మేము ధ్యానించుట చేత మాకు సర్వ విఘ్నములు తొలగునని పార్వతీమాత తన సహోదరుడైన విష్ణువును వేడుకొనుచు మునుపు భస్మాసురుడనే రాక్షసుడు పోగా నేడు గజాసురుడనే ఈ రాక్షసుడు మహాశివుణ్ణి భక్తి అనే యుక్తి చేత వరం అనే మాటలతో వాగ్దానం ద్వారా ఇరికించుకొని బందీ చేసుకున్నాడు కాబట్టి లోక పాలకునివి పోషకునివి అయిన నీవు శివుణ్ణి ఆ రాక్షస భక్తి మాయ కపట ఉపాయం నుంచి తప్పించమని వేడుకోగా నందీశ్వర గణంతో విష్ణువు సకల దేవతాగణాలతో కలిసి గంగిరెద్దులు ఆడించే అద్భుత కళాకారునిగా వేషం వేసుకుని సన్నాయి మేళంతో నందీశ్వరుణ్ణి గంగిరెద్దులుగా నృత్యం చేయిస్తూ గజచిహ్నముఖం గల గజాసురుని వద్దకు వెళ్ళి నందీశ్వరుని చేత మహా అద్భుతమైన నృత్యగానం చేయించాడు. ఎన్నడూ చూడని మహాద్భుత గంభీర వీర నృత్యంగా ఆ నృత్యాన్ని చూసి అబ్బురపడిన ఆ రాక్షసుడు వచ్చినది సామాన్యులు కాదని మహావిష్ణువే ఆ నృత్యం చేయిస్తున్న వ్యక్తిగా గమనించి ఆ నృత్యం ఆడుతున్నది సాక్షాత్తు మహాశివుని వాహనమైన నందీశ్వరుడే శివుణ్ణి ఎలాగైనా తీసుకువెళ్ళడానికే వచ్చారని తెలుసుకుని యుద్ధం లేకుండా తన మాట మీరి శివుడు వారితో వెళ్ళడు, శివుడు రాకుంటే వీరు తనని ప్రాణాలతో విడువరు, తను ప్రాణంతో ఉండగా శివుడు వీరి వెంట వెళ్ళడు కనుక ప్రస్తుతం యుద్ధం తప్పదని విష్ణువు చేత తన మరణం తప్పదని తెలుసుకున్న గజాసురుడు, ఓ విష్ణుదేవా, నందీశ్వర, శివగణ సర్వదేవతలారా, మీరు ఎందుకు వచ్చారో నేను తెలుసుకోగలిగాను. ఈ జగత్తుకు శక్తి సంపన్నులైన విష్ణు బ్రహ్మ ఈశ్వరులలో ఈశ్వర మహాదేవుణ్ణి నేను భక్తితో నాకు వశమయ్యేలాగా చేసుకుని నా దగ్గరే ఉండిపోవాలని వరం అడగగానే ఆయన ఇచ్చారు, నేను తీసుకున్నాను, శివుడు నా దగ్గరే ఉన్నాడు. అందువల్ల నాకు ఎనలేని కీర్తి, లాభం, సంతోషం కలిగింది. సర్వలోకానికి అవసరమైన త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు నా దగ్గరే ఉండటం మీకు ఇష్టం లేని కారణంగా నన్ను ఓడించి వధించిన తర్వాత శివుణ్ణి మీతో తీసుకెళ్ళండి. నేను మరణిస్తే తప్ప శివుడు ఇక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చే ప్రసక్తి లేని కారణం చేత నాకు కలిగిన భక్తి యందు, కీర్తి యందు, శివుని మీద ప్రేమే తప్ప ఇతర దుర్మార్గం లేదు. కాబట్టి ఈ యుద్ధంలో చనిపోతే నా కీర్తి, భక్తి చిరస్థాయిగా ఉండే వరం నా ఈ రాజచిహ్నమైన గజరూప శిరస్త్రాణం శివకుటుంబంలో నిత్యం ఉండేలాగా మాట ఇచ్చి నన్ను శివైక్యం చేసి శివుణ్ణి తీసుకుపోండి అనగా విష్ణువు సంతసించి అతని భక్తికి మెచ్చి, నందీశ్వర, నీవే అతన్ని శివైక్యం చేసి అతని గజసిహ్నం శిరస్రాణం తీసుకోమనగా నందీశ్వరుడు గజాసురునితో భీకరమైన పోరు చేసి గజాసురుణ్ణి చివరకు తన కొమ్ములతో అతని కడుపులో పొడిచి చంపగా అతని ఆత్మను విష్ణువు శివైక్యం కావించగా అతని గుర్తుగా అతని వంశాచార గజముఖ రాజ శిరస్రాణాన్ని తీసుకొని కైలాసానికి శివునితో పాటు వచ్చారు. అక్కడ పార్వతీమాత క్షేత్రపాలకునిగా తన మంత్రశక్తి చేత సుగంధ పసుపు లేపన ముద్దతో ఒక బాలుణ్ణి చేసి మంత్రపూర్వకంగా ప్రాణం పోసి నిలిపి ఉంచింది. శివుడు, శివగణాలు ఎవరూ లేని ఆ కైలాసానికి ఆ బాలుడే రక్షకుడై కాపలా కాస్తుండగా శివరుద్ర దేవతాగణాలు రాగా అందరికన్నా ముందు వస్తున్న శివపరమాత్మనే ముందు అడ్డగించి దారి వదలమన్నా వదలకుండా యుద్ధం చేయటం ప్రారంభించగా పార్వతీదేవి విషయం తెలుసుకుని వేగిరమే వచ్చి బాలుని తలకేసి ఖండించడానికి ఉంచిన శివ త్రిశూలాన్ని పక్కకు లాగి, ఇతడు మీరు నాకు ఉపదేశించిన మంత్రశక్తితో మీరు లేని సమయంలో కైలాసాన్ని రక్షించేందుకు క్షేత్రపాలకునిగా నేనే మంత్రసృష్టి చేత ప్రాణం పోసి నిలిపాను. మీరు భక్తవశులై భక్తుల దరి ఉండగా కైలాస రక్షకుడుగా ఉండి మీరెవరో తెలియని కారణంగా మిమ్మల్ని రానివ్వకుండా ఎదిరించాడు. తన బాధ్యత తాను నిర్వర్తించే ఈ మహాబాలునికి మీరిచ్చే బహుమానం ఇదేనా? ఇక్కడ నేను ఉన్నానన్న విషయాన్ని మీరు మరిచి దేశ విదేశాల్లో మీరుండి మీరు ఇక్కడికి రాగానే శాంతమూర్తిగా ఉన్న మీరు వెంటనే కోపం కావటం ఏమిటని ప్రశ్నించగా మహాశివుడు నవ్వి, నందీశ్వర, ఆ నా మహాభక్త గజాసుర గజముఖ రాజశిరస్రాణం ఇటు తెచ్చి ఇవ్వమనగా నందీశ్వరుడు ఆనందంతో ఆ గజముఖ దివ్య శిరస్రాణాన్ని శివపరమాత్మునికి ఇవ్వగా, పార్వతీదేవి, కోపపడకు, ఈ బాలుడెవరో నాకు తెలియకుండా నీవు చేయజాలవు, నాకన్నీ తెలుసు. ఒక వీరుని శిరస్రాణం మరో వీరునికే ఇవ్వాలి గనక
మన బాలుని యుద్ధ విన్యాసం చూసిన తర్వాతనే నా భక్తుడైన గజాసుర గజముఖ శిరస్త్రాణం ఈ మన బాలునికి ధరింపజేయడానికే ఇలా చేశాను. విష్ణువుకి గజముఖ మహాదివ్య శిరస్త్రాణాన్ని ఇవ్వగా విష్ణువు ఆ బాలుని తలపై ఆ గజముఖ కిరీటాన్ని ఉంచి అగజానన పద్మార్కం గజానన మహానిశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ముపాస్మహే కాంతివంతము తేజవంతము అయిన శివభక్త గజాసుర రాజముఖ కిరీటాన్ని ధరించియున్న ఈ గజాననుణ్ణి మాత్రమే మీరు భక్తితో ప్రథమంగా సేవించిన చాలును. సర్వదేవతల ఆశీర్వాదం లభించి మీకు సర్వ విఘ్నములు తొలగిపోవునని విష్ణుదేవుడు గజాననుణ్ణి సర్వగణ నాయకునిగా అభిషేకించి దేవాది దేవతల చేత విజయ నినాదాలు పలికించి అత్యంత వైభవంగా గణేశ చతుర్థి పర్వదినాన్ని ప్రారంభించాడు. ఆనాటి నుండి నేటి వరకు మొదలు పార్వతీదేవి విష్ణుదేవుని స్తుతించిన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకాన్ని మొదట స్తుతించి పిదప విష్ణుదేవుడు గజాననుణ్ణి కీర్తించిన అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అనే శ్లోకాన్ని పలుకుతూ పూజించిన పూజలు ఫలవంతమగుతాయని చెప్పి విష్ణుదేవుడు తానింతవరకు పట్టుకున్న సన్నాయి మేళాన్ని దేవగాయకులైన నారద తుంబురుల చేత వాయింపజేయగా లయబద్ధంగా డంకానాదములు మోగుతుండగా నందీశ్వరుడు అతని గణములు తిరిగి గజరాజసభలో నృత్యంలాగా ఇంకా అద్భుతంగా మహా అద్భుతమైన నృత్యగానం చేయించాడు. శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం త ముపాస్మహే. ఈ రెండు శ్లోకములకు మహా అద్భుతమైన నృత్యగానం చేయించాడు గజానన గణేష్ గణముల నాయక గణేష్ అంటూ పలికి విష్ణుగణ బ్రహ్మగణ శివగణ సర్వదేవతలు ఆనందంతో గణేష్ మహారాజుకు జై గజానన గణేష్ మహారాజుకు జై అని ఆనందోత్సాహాలతో వేడుక చేసుకునిరి. ఈ ఆనందోత్సాహాలు 11 రోజులు దివ్యమైన వనమూనికలతో దివ్యమైన మంత్ర పఠనాలతో దివ్యమైన యుద్ధ విన్యాస క్రీడలతో ఆనందమైన భక్తిపూర్వకమైన ఆటలతో విందులతో కొనసాగింపజేసి పార్వతీ పరమేశ్వరుల నివాస గృహము అయిన కైలాస గృహానికి ఆపద దోషం పోయినందుకు గుర్తుగా గజాసుర ముఖం కలిగిన మట్టి విగ్రహాన్ని 11 రోజులు ప్రతిష్ఠించి పూజించి 11వ రోజు గంగలో విడిచి సర్వదేవతలు భక్తునికి బందీ అయిన శివదేవుణ్ణి విడుదల చేసిన విష్ణువును తలుస్తూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకంతో స్తుతిస్తూ కైలాసానికి పార్వతీమాత గృహానికి శివునికి వారి పుత్రులకు ప్రసన్నవదనాన్ని అందించిన ఈ గణేశోత్సవాన్ని ప్రతి ఏటా విష్ణుదేవుడు పండుగగా దీన్ని ఏర్పరచగా సర్వదేవతలు మానవులు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంటియందు శుద్ధమైన పుట్టమన్ను తెచ్చి చిన్న వినాయకుణ్ణి చేసి 11 రోజులు ఇంట్లో పూజించి 11వ రోజు ఆ వినాయక ప్రతిమను భక్తి శ్రద్ధలతో వినాయకుని కథను విని సర్వపాపాలు దోషాలు తొలగిపోయినట్లు భావించి వినాయక చవితి జరుపుకుంటారు. ఇంటిలో మాత్రమే పూర్వం వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకుని చేసుకునే ఈ పండుగను 1892లో క్రైస్తవ బ్రిటిష్ ప్రభుత్వం వారు మన హిందూ దేశాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తూ మన హిందూ పండుగ సమావేశాలు నిషేధించడం నిషేధ చట్టం చేయడం వల్ల ఆగ్రహించిన హిందువులు ఈ దేశం మా హిందూ దేశం మా ఇండ్ల వీధి వీధిన మేం పండగ చేస్తాం ఏం చేస్తారో చూస్తామని 1893లో బాలగంగాధర లోకమాన్య తిలక్ గారు వీధి వీధిన వినాయకుణ్ణి వినాయక చవితి రోజును ప్రతిష్ఠింపజేసి 11 రోజులు నిత్య పూజలు హిందూ ధార్మిక కార్యక్రమాలు భోజనాలు హిందూ ధర్మగ్రంథ పఠనాలు ప్రవచనాలు చేయించి హిందూ యుద్ధ విన్యాసాలలో యుద్ధ విద్యలలో ప్రవీణులైన వారి విన్యాసాలను ప్రదర్శింపజేసి వారికి బహుమతులను ఇచ్చి విద్యాబుద్ధిలో ప్రవీణులైన విద్యార్థులకు బహుమతులను బహుమతిగా ఇచ్చి హిందూ మతంలోని కుటుంబ పద్ధతులను నేర్పించి ఈ యొక్క గణేష మహోత్సవ పండుగను ప్రవేశపెట్టారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ గణేష మహోత్సవాలను అలాగే కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ గణేష మహోత్సవం ఎంతో అర్థవంతమైన మన హిందూ పండుగ. దుష్టులు దుష్టపన్నాగం చేత మన కుటుంబంలోని వ్యక్తిని ఏదో రకంగా ఆ దుష్టుల చేతుల్లో నిలుపుకొని దుష్టులకు బలం కలిగి
దుష్టచర్యలు చేసి మన జాతికి అపఖ్యాతి అప్రతిష్ట లోకానికి కీడు కలిగిస్తుంటే పార్వతీమాత తన సహోదరుడైన విష్ణుదేవుణ్ణి అర్ధించి తన పతి అయిన మహాశివుణ్ణి ఆ దుష్టుల పన్నాగం నుంచి తప్పించమని లోకానికి మేలు చేయమని విష్ణుదేవుణ్ణి వేడుకోవడం వల్ల విష్ణుదేవుడు ఆ మహాశివుని నంది ద్వారానే శివభక్తుడైన గజాసురుని వధింపజేసి అతను ఆక్రమించుకున్న దేశములకు స్వేచ్ఛ కలిగించి ఈశ్వరుణ్ణి పార్వతీదేవి దగ్గరకు చేర్చి వారి పెద్ద కుమారునికి ఆ దేశాధిపత్యమే కాకుండా సర్వగణాలకు గణాధిపత్యం కలిగించిన సంతోషకరమైన కుటుంబ వాతావరణానికి ఈ పండగ పెద్ద ఆదర్శం. ఈ పండగలో పొదుపు మరియు సహాయం. ఈ గణేశ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం మన హిందూ జాతి గొప్ప గుణానికి నిదర్శనం అయినప్పటికీ విగ్రహాలకు వెచ్చించే ధనంలో సగభాగం ధనం పొదుపు చేసి ఆ ధనం మన హిందూ విద్యార్థుల చదువు కోసం వైద్యం కోసం గణేశుని పేరుపైనే సహాయం చేయడం ద్వారా మన హిందూ కుటుంబాలు సంతోషకరమైన కుటుంబాలుగా మార్పు చేయడం మన ఈ పండగ ముఖ్య ఉద్దేశం. సమస్యల్లో ఉన్న మన హిందూ కుటుంబాన్ని ఆదుకోవడం వారి కుటుంబంలో సుఖశాంతులు కలిగేలా చేయడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఒకరికొకరు ఆదుకోవడం అన్నది మన హిందూ కుటుంబాల అభివృద్ధికి కృషి చేయడం లాంటిది. ఈ పండగలో ఆరోగ్యం జాగ్రత్తలు. ఈ గణేశ మహోత్సవంలో అన్ని జాగ్రత్తలు అవసరం. అన్నప్రసాదాలను జాగ్రత్తగా శత్రువులెవరూ ఏదైనా కలిపి ప్రజలను అనారోగ్యం పాలు కాకుండా అనుక్షణం కాపాడుతూ ఉండాలి. దేశకాల పరిస్థితుల ఆరోగ్య నియమాలు, అంటురోగాల జాగ్రత్తలను, ప్రభుత్వం నియమించిన ఆరోగ్య సూత్రాలు తదితర జాగ్రత్తలు పాటించడం మన ఆరోగ్యాలకు అత్యంత అవసరం. కరెంటు వైర్లు అతి జాగ్రత్తగా ప్రజలకు ఎవరికీ తగలకుండా జాగ్రత్త పరిచి విద్యుత్తును పొదుపు చేసే ప్రక్రియలు చేయాలి. ఊరేగింపు సమయంలో పిల్లలు వాహనాల ప్రమాదాలకు లోను కాకుండా దగ్గరుండి జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం. నీటిలో నిమజ్జనం చేసే సమయంలో ఎవరైనా మునిగిపోకుండా ఉండే చర్యలు ప్రతిక్షణం గమనిస్తూ కాపాడుతూ ఉండాలి. ఒక వ్యక్తి మరణం ఒక కుటుంబానికే కాదు మన దేశానికి తీరని నష్టం. ప్రమాదాలు జరిగితే మొత్తం ఈ పండగకే చెడ్డ పేరు. కాబట్టి కుటుంబాలు బాగుండాలి అని చేసుకునే ఈ పండగ కుటుంబంలో దుఃఖాన్ని నింపకుండా ఉండేందుకు కఠోరమైన రక్షణ చర్యలు చేసి ప్రజలను పిల్లలను కాపాడాలి. వాహనాల బదులు వినాయకుణ్ణి పల్లకిలో ఊరేగించే విధానాన్ని విదేశాల్లో ఇస్కాన్ వారు చక్కగా ప్రవేశపెట్టారు. అత్యంత మనోహరమైన మేళ తాళాలతో వేణు గానాలతో అల్లరి డీజేలు లేకుండా ఆనందభరితంగా చూడముచ్చటగా చూసేవారికి కనుల పండగగా వినేందుకు వినసొంపుగా గణేశుని పాటలు పాడుతూ నృత్యం చేసే విధానాన్ని మనము ప్రవేశపెట్టాలి. అందువల్ల అందరూ ఆకర్షితమైన హృదయంతో ఆనందాన్ని పొందుతారు. ఆనందమే మన జీవితానికి ముఖ్యమైన శాంతి కారణము. ఈ పండగలో మన ప్రతిభా చాటింపు. వినాయకుణ్ణి నిలబెట్టిన 11 రోజులు ఒక్కో వినాయకుని వద్ద ఒక్కో టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేసి సోనీ టెలివిజన్ వారు నిర్మించిన అత్యంత అద్భుతమైన వినాయకుని సీరియల్ను పండగ దినాలు మొత్తం ప్రదర్శించడం, రోజు ఒక మంచి విషయాన్ని బోధించడం, చదువులోను కరాటే కుంపు వంటి క్రీడల్లోనూ ఉత్తములైన వారికి బహుమానాలను ప్రదానం చేసి చదువులోను అన్ని కళల్లోనూ కీర్తి గడించిన వారిని సన్మానించి సంతోషకర కుటుంబ వాతావరణాన్ని కల్పించి మన ఐక్యతా సాధనకు తోడ్పడాలి. ఇంత చక్కగా హిందువులుంటారా అని ప్రపంచం మన వైపు ఆకర్షితం అయ్యేలాగా లోక కళ్యాణం చేయగలగాలి. రాక్షసుడైన గజాసురుణ్ణి సైతం మెప్పించినట్లు శత్రువులను మనం కోరితే సర్వం మనకు ఇచ్చేసే గొప్ప ప్రతిభను మనం కలిగి ఉండాలి. ఇదే విష్ణుదేవుడు, నందీశ్వరుడు, దేవతాగణాలు మనకు ఈ పండుగ ద్వారా నేర్పించిన చక్కని నీతి. దీన్ని పాటించి మనం వృద్ధి చెందాలి, కీర్తిని పొందాలి. ఇది మన దేశానికే గర్వకారణమైన పండుగ వాతావరణం. మన దేశంలోనే ఇతర దేశ సంతాన వారసులు ఇంకా ఉండి క్రైస్తవాన్ని పాటిస్తూ లేక నాస్తికత్వాన్ని పాటిస్తూ ఇతర దేశ మతాలను ప్రోత్సహిస్తూ మన భారతీయ పుణ్యపురుషుల పేర్లు పెట్టుకుని హిందువులుగా నటిస్తూ మన భారతీయ ధర్మాలనే అవహేళన చేస్తూ వాతావరణ కాలుష్యం, జన కాలుష్యం, శబ్ద కాలుష్యం ఈ పండగ ద్వారా వస్తున్నాయని ఈ హిందూ పండగలను నిషేధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగింపజేస్తున్నారు. కోట్ల టన్నుల వ్యర్థాలు విదేశీ కర్మాగారాలు గాలిలోనూ నీటిలోనూ భూమిలోనూ కలుస్తున్నా వీరు నోరు మూసుకొని మన పండగలు చేస్తున్న సమయంలో మాత్రమే రాక్షసుల్లా మన హిందూ ధార్మిక ఉత్సవాలను అడ్డుకోవాలని చూస్తుంటారు. మనం మాత్రం మనం అత్యంత భక్తి శ్రద్ధలతో తిక్కతిక్క డీజే సినిమా సాంగులు కాకుండా భక్తి పాటలతో మన గణేష్ మహోత్సవాన్ని సుందరంగా అద్భుతంగా చేసుకుందాం. జై బోలో, గణేష్ మహారాజ్ కి జై. పురాణ కథలలోని మన వాస్తవ మహత్తరమైన చరిత్ర మన హిందూ మత గౌరవాన్ని మనకు మరింత అర్థమగునట్లు చేసి మన ప్రాచీన చరిత్రలను మన ప్రాచీన చరిత్రల మహత్యాన్ని తెలుసుకున్నటకు ఇది ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. మన హిందూ బంధువులకు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ధన్యవాదాలు. మరో రోజు మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.